कालाश्री निजर्ग मरीमंद मोहन योगाराम पेर तो वीड की कोई नायक वस्तु वस्तु इकड़ा एदो राण दाड़ी मरी कत्ल तो ब्लेड तो दाड़ चाहमन चपार का इकड़ चूस्ते मरीमंद पूर्ति वैएससीपी इधी वैएससीपी की अडा उपड़ो इकड़ा परस्थित एमी ले ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో గత 10 ఏళ్లుగా పని చేస్తున్నాము ఎవరు కూడా ఈ యోగనం పేరుతో వచ్చారు గాని యాత్రకు వాళ్ళు వచ్చారు గాని లోకేష్ వాళ్ళ వెంట ఒక్క యువకుడు కూడా ఎవరు రాలేదు కానీ ఈ బొజ్జల సుధీర్ రెడ్డి మొన్న ఏం చెప్పాడంటే కొంతమంది యువకులు ఒక 20 మంది 30 మంది చేరి మాపైన కత్తులు దాడి చేసేదానికి ప్రయత్నించారు అని చెప్పాడు దాంతో పాటు మేము దాన్ని చూశామని చెప్పారు మీరు వచ్చి పైన ఎక్కేదో మీకు రాళ్ళు కనబడ్డాయి కత్తులు కనబడ్డాయి చెప్పినప్పుడు ఆ కత్తులు రాళ్ళు మీరు వీడియో ఎందుకు తీసుకోలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ఆ 20 మంది 30 మంది ఉన్నప్పుడు మీరు పోలీస్ వాళ్ళని పంపించకుండా మీరే ఎందుకు దాడికి దిగినారు అని కూడా చెప్తున్నాను ఎందుకంటే అది ఒక పాఠశాలే కాదు అక్కడ ఒక సచివాలయం కూడా ఉంది ఆ సచివాలయం స్టాఫ్ కూడా ఉండొచ్చాడా దాన్ని మీరు గుర్తించకుండా నేరుగా వచ్చి లోపల మనుషులు ఉన్నారు మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు అని చెప్పి మీకు ఎవరో ఆకాశ రామన్న ఇచ్చిన దీని ప్రకారం మీరు వచ్చారా లేకుంటే మీరే సొంతంగా నిర్ణయించుకోరా మాకు తెలుదు గానీ మొత్తానికి అయితే అక్కడ ఉన్నిందంతా మా గ్రామస్తులు అక్కడ ఉండే స్టాఫ్ తప్ప వేరే వాళ్ళైతే లేరు కానీ మీరు కత్తులు కటాలతో వచ్చి ఈ విధంగా మస్తాను గోపి సుధీరు మరియు కొంతమంది పేరు చెప్పారు కానీ అక్కడ అసలు పూర్తిగా మేమైతే అసలు లేము అక్కడికి రాని కూడా రాలేదు ఆ రోజైతే మేము వేరే పనిగా రేణుగుట్టులోనే ఉన్నాము కానీ మీరేదే మేమే చేసినాము అన్నట్టుగా ప్రశ్న చెప్పినారు మొత్తానికైతే నేను సుధీర్ రెడ్డి చెప్పడం ఏందంటే తెలుసుకొని ఏదన్నా మాట్లాడు తెలియకుండా ఏదో చెప్పిన దాని వల్ల మాట్లాడడం వల్ల ఇంకా వెనక్కి పోతున్నావు మీ నాన్నకి మంచి పేరు ఉండాలి అని నువ్వు చెప్పినావు కరెక్టే అది ఉండాలి కానీ నీకైతే ఆ పేరు పూర్తిగా పోతున్నది ఈ విధంగా నువ్వు ఎవరో మాటలు ట్రిప్పులు చూసేసి ఫెయిల్ చేసేసి ఏదో జరిగిందని మాత్రం రాకూడదు మీ నీ రాజకీయ భవిష్యత్తు కావాలంటే పూర్తిగా మా మదన్ను చూసి నేర్చుకో మదన్న ఈరోజు करोना समय में पूर्ति इप्ति वरकू चे अभिवृद्धि जगन नवरत्न मुझे नीक ने चेते ओटे पैस्थ जगन चूसी ओटे मदन चूसी ओटे काबटे एवरना सर राजकीय से मदन पवित्र चूसी ने अंत का इष्ट वालू कत्ल तो दाड़ चार वील दिंत मटक नीमी के प्रवेट केस इतना జాగ్రత్తగా ఉండు అందరికి ఈ మీడియా సోదరులకందరికి నమస్కారం మొన్న 22వ తారీఖు జరిగిన అది ఏదో ఆ పేరు కూడా మాకు ఐడియా లేదు నారా లోకేష్ అంట పాదయాత్ర మీదుగా 22వ తేదీ ఇలా వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ మా గ్రామం 10 ఏళ్ళగా స్వచ్ఛందంగా వైసీపీ నిధులోనే మా గ్రామం అంతా ఉంది ఆ రోజు పాదయాత్రలో మా గ్రామం తరపున ఎక్కడ గాని కనీసం అటు వైపు చూసే వ్యక్తులు కూడా లేరు కానీ ఆ మనుషులు రాని పక్షంలో ఎవరు రాలేదనే మనోవేదనతో ఆయన ఏదో ఒకటి క్రియేట్ చేస్తే మేము ఏదో పబ్లిసిటీ సాధిస్తామని ఉద్దేశంతో మా గ్రామం మీదగా పోతూ అయ్యా సుధీర్ రెడ్డి మీకే చెప్తున్నాను మీరు ఎవరు లేని విధానాన్ని మీరు క్రియేట్ చేయడము ఇది మీకు పరిష్టించే అలవాటు ఈ రోజు కూడా మీరు అదే చేయాలనుకుంటున్నారు కానీ వాస్తవం ఒకటే చెప్తున్నా సుధీర్ రెడ్డి గారు మీరు మాలో ఏ ఒక్కరు పేరు నువ్వు పేర్లు ఎత్తి మాట్లాడావు మాలో ఒక్కరు ఏ ఒక్కరు పంచాయతీ దగ్గర గానీ స్కూల్ దగ్గర గానీ ఉన్నట్టు మీ దగ్గర నిలువులు ఉంటే తీసుకురండి మేము దేనికైనా సిద్ధం కానీ మేము ముఖ్యంగా చెప్పుకునేదంటే మేము ఆ రూట్ లో పోయే వాళ్ళం కాదు మేము మాకు నేర్పించింది మా బియ్యపు ముసూదన్ రెడ్డి ఒకటే ఒకటి మంచికి పోండి మంచిగా ఉండండి ఒకటే సిద్ధాంతం ఆ సిద్ధాంతంతోనే మేము మా ఇళ్లలో మేము ఉన్నాము లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయడం మీకు అలవాటే కానీ మాకు మేము బాధపడం దయచేసి చెప్తున్నాం సుధీర్ రెడ్డి గారు ఇక మీదట మీరు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి మాపైన లేనిపోని అవాకులు చవాకులు పేలితే చాలా తీవ్రంగా మేము మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి మీకు చెప్తున్నాము ఉన్నది ఉన్నట్టు వాస్తవం మాట్లాడండి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ రోజు మాలో ఎవరైనా మరిమంద నుంచి మీరు అన్నారు కదా కత్తులు తెస్తున్నారు రాళ్ళు ఉన్నాయి ఇన్ని చెప్పారు కదా వీటిలో ఏ ఒక్క రుజువు మీ దగ్గర ఉన్నా ఏ ఒక్కటి మీకు వాస్తవం అనిపించినా రుజువులు తీసుకురండి.
రుజువు తీసుకొని రండి, మేము మేము దానికి మేము మీకు తలస్తాం. లేదు కానీ అనవసరంగా మాటలు మాట్లాడితే మాత్రం మర్రిమంద గ్రామం నుంచి చాలా తీవ్రంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తారని హెచ్చరిస్తున్నాం సుధీర్ రెడ్డి. ఓకే, వాళ్ళకి మాకు తానుగడు కాదు, మేము జగన్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళకి మాకు సూటు కాదు. మేము దానివల్ల వాళ్ళు వచ్చేప్పుడు ఎవరు లేవు ఇక్కడ, మా మీద నింది లేచి పేపర్కి ఇచ్చినాడు. ఆ మారిగా చేయకూడదు కదా, తప్పు. ఒక వచ్చినోడు నీ పని చూసుకొని పోవాలా, లేని వాటిని మా పని పేపర్కి ఇస్తే ఎట్టనే. ఎట్టి పరిస్థితుల్లో మీ పార్టీకి మాకు సంబంధం లేదని మేము ఇంట్లో నుంచి బయట రావడం లే, వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళం మేము. మేము ఇంట్లో నుంచి బయట రావడం లే, మేము ఆ రోజు ఎవరే కానీ బయట రాలా, మేము ఇంట్లో నుంచి బయట రాలా. మేము క్రమంగా ఇంట్లోనే ఉన్నాం కానీ మాకు ఈ తగరారు పాడు ఏం మాకు అది తెలియదు. మీరు ఏదో వచ్చారు ఏదో అనుకున్నారు మాకు తెలియదు, ఇది వాస్తవం. మీరు ఎందుకు మా పైన అపవాదాలు చెప్పేది, మేము ఇళ్ళలో ఉండే వాళ్ళ పైన అపవాదాలు ఏం చెప్పేది. కుమారుడు అయినా ఆ పార్టీలో నేను చాలా ఏడు 37 సంవత్సరాలు ఉన్నా, కానీ ఆ పని చేయడం చాలా తప్పు అయింది. పాదయాత్రలో మీరు పాల్గొంటారా? లేదు లేదు, మేము పాల్గొనలేదు. మేము ఇళ్ళలో ఉన్నాం, మా ఇళ్ళలో ఎవరు లేము, అదంతా తప్పు. మేము పాదయాత్రలో కానీ ఏం పాల్గొనలేదు. మేము అసలు ఓళ్ళు ఏ ఆ రూట్లో వస్తారని మేము ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు, ఇది యథార్థం. మేము ఇప్పుడు ఏదే సుమారుగా 10 ఏళ్ళ నుంచి వైసీపీలో ఉన్నాం. మేము వైసీపీలో మేమంతా ఏదే ఒక 40-50 మంది పార్టీ కార్యకర్తలు మొత్తం మేమందరం. కానీ మేము ఆ రోజు సుధీరెడ్డి వస్తా అంటే మేమంతా అందరం బయట పుడిచాం, ఒక్కరం లేవు. కానీ మా మీద లేని కొని చెప్పినారు, వచ్చినారు కూర్చున్నారు అని చెప్పినారు. మాకు ఏం జరిగింది అంత జరిగింది మాకు తెలియదు, మాకేం తెలియదు. మేమేం పోతాం, మన మన పార్టీ వదిలి మేము వేరే దగ్గర పోము. గ్రామంలో కత్తులు కట్టారు గొడవ చేస్తారు, మా మీద అదంతా అపవాదం, అదేం జరగలేదు. సుధీర్ రెడ్డి కావాలంటే చెప్పారు ఆయనకి, కానీ ఏది ఆయన చూడాల, ఆయన చెప్పిన మాటలు నేనేసి మా మీద ఇది చేశాడు అంతే.